కేంద్రం డిజిట్ నోటిఫికేషన్ జారీ చేయడంతో నల్గొండలో న్యాయవాదులు సంబరాలు చేసుకున్నారు. నిడమనూరు మండలం కోర్టు ఆవరణంలో న్యాయవాదులు స్వీట్లు పంచుకుని శుభాకాంక్షలు చెప్పారు. 4.5 ఏళ్ల నుంచి హైకోర్టు విభజన కొరకు కేంద్రంతో పోరాడిన సీఎం కేసీఆర్ తో పాటు ఎంపీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈర్ల కొమరయ్య ఇంటి వద్ద ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ తుగ్లక్ పరిపాలన కొనసాగిస్తూ ఒంటెత్తు పోకడగా వ్యవహరిస్తున్నారు. ఎలక్షన్లో గెలిచిన కేసీఆర్ ప్రజలకు ఎలాంటి ఉపయోగకరమైన పనులు చేయకుండా రాష్ట్రాలు తిరుగుతున్నాడని, కొడుకుని రాజు చేయాలనే ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాడని, రాజస్థాన్ ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిందని, కానీ కేసీఆర్ రైతుల కోసం ఓట్లు కోసమే రైతు బంధు పథకం పెట్టాడని, ప్రజలను మోసం చేసే కేసీఆర్ కి బుద్ధి చెప్తామని, ప్రజల తీర్పును మేము స్వాగతిస్తున్నామని అన్నారు. తీర్పు ఇవ్వడం జరిగింది టీఆర్ఎస్కు. అప్పటి నుండి ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఒక్క భయభూతలి హోమ్ మినిస్టర్గా పెట్టుకొని ఇప్పటి వరకు క్యాబినెట్ విస్తరించకుండా దేశాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు ఢిల్లీకి వెళ్ళని. అదేవిధంగా ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత 2 రాష్ట్రాల సీఎంలు ఒక్కటే కలం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక్క కలంపోటుతోటి 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్కి వచ్చింది. కానీ ఈరోజు ఈయన 2 లక్షలను పక్కకు పెట్టి ప్రజల దృష్టి మరలించాలని, కొడుకును యువరాజు చేయడానికి వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన తప్ప ప్రజలను పట్టించుకోలే. అయ్యా నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్ చేసుకో, ఆయనను సీఎం చేసి మీరు అందరూ ఎక్కితే ఉండరు మేము అధ్యక్షం, కానీ ప్రజలను విస్మరించి ఇవాళ నియంత్రి మన